డ్రాగన్ తీసుకొని తీయాలి. కలియుగ ప్రత్యక్ష దైవం, అలాగనే సాక్షాత్తు ఇక్కడ మూర్తి రూపంలో ఉన్నప్పటికీ ఈ కీర్తి విశ్వవ్యాప్తమై ఉంది. విశ్వనాథుడే, జగదీశ్వరుడే ఈ రకంగా కలియుగాన్ని, మనల్ని రక్షించేందుకు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడనేటువంటిది కోట్లాది హిందువుల యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంలో ఏ హిందువు కూడా రెండో ఆలోచన ఉండదు. కానీ 22,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించినటువంటి స్వామి ప్రత్యక్షంగా వేతనాలు ఇచ్చి, గౌరవ వేతనాలు ఇచ్చి సుమారు 1-2 లక్షల మందిని పోషిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ. ఈ భూమండలంలో ఇంత పెద్ద వ్యవస్థ, 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ఒక ఎన్జిఓ సామాన్యమైంది కాదు. అలాంటి ఈ వ్యవస్థలో హిందువులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయమే కావచ్చు, లేదా క్రింద భగవంతుడి యొక్క ప్రేరణతో నడిచేటువంటి హాస్పిటల్లే కావచ్చు, విద్యాలయాలే కావచ్చు, ఇక్కడంతా కూడా అచ్చంగా స్వచ్ఛంగా హిందువులు మాత్రమే ఉండాలనేటువంటిది ప్రతి హిందువు యొక్క అభిమతం. ఎందుకనంటే ఇక్కడ పాపం ఇతర మతస్థులు వాళ్ళు కష్టపడతారు, పనిచేస్తారు, జీతం తీసుకుంటారు, కానీ ప్రతిరోజు హిందూ సంఘాలు కానీ, మీడియాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇక్కడ హైందవేతరులు ఇలా ఉన్నారు, ఇలా మత మార్పులు ఇలా జరుగుతున్నాయి, లేకపోతే మత ప్రచారం ఇలా జరుగుతుంది అనేటువంటివి అంతా కూడా వాళ్ళు ఎందుకు పడాలి? పెద్దవాళ్ళందరూ కూడా, హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే హైందవేతరులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ మతానికి అనుకూలంగా ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు కావచ్చు, చర్చిలు కావచ్చు, వాటికి ఏమి ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదు, విశేషమైనటువంటి డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పిలిపించుకుని అక్కడ ఉపాధి కల్పించి వాళ్ళందరికీ ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా చేయాలని హిందూ సమాజం ఎప్పటి నుంచో గట్టిగా కోరుకుంటుంది. గతం వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఎంత అరుచుకున్నా, టెంట్లేసి ముత్తుకున్నా, సాధువులు రోడ్డెక్కినా, మీడియా ఘోషించినా, ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడు ఒక ప్రయత్నం మాది, సేవ్ టెంపుల్స్ ద్వారా ఒక హిందూ భక్త సమాజం అందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగల్ కావచ్చు, ఎబివిపి కావచ్చు, లేకపోతే సేవ్ టెంపుల్స్ కావచ్చు, ఇలా ఎవరెవరైతే ఏ సంస్థలైతే హిందూ ధర్మానికి ఊతమిచ్చి ఆలంబనగా నిలబడున్నారో వాళ్ళందరి తరపున ఖచ్చితంగా ఒక పాదయాత్ర రేపు మకర సంక్రాంతి తరువాత, ఎందుకంటే ఈ పండుగ వాతావరణంలో ఇది కాకుండా ఆ తదుపరి ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఇక్కడ నుంచి పాదయాత్రగా అమరావతి దాకా వెళ్ళి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చెప్తాం. ఎందుకనంటే ప్రతి నాయకుడికి హిందూ ఓట్లు కావాలి, కానీ హిందూ వ్యవస్థలో వాళ్ళు వచ్చేటప్పటికీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఎవరూ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. టీటీడీ వ్యవస్థ అంటారా, ప్రభుత్వం నిర్వహించేది కాదు, భగవంతుడు నిర్వహించుకుంటున్నాడు కాబట్టి ఇది సాఫీగా సాగుతుంది. కాబట్టి ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుందే కానీ నిర్వహణ విషయంలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ కొండ మీద ఏదైనా జరుగుతూ ఉంది, నిర్వహణ జరుగుతుంది. ఇన్ని లక్షల మంది వచ్చినా ఆయన ఆదుకుంటున్నాడు, చేదుకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం యొక్క విధానము, పనితీరు కానీ ఏదైతే కొండ మీద ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకా నిఘా వర్గాల్ని గట్టి చేసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము భావిస్తున్నాము. చేసే విధంగా మేమందరం కూడా భక్తులందరి దగ్గర నుంచి మా విజ్ఞప్తిని తీసుకెళ్ళి వారి దగ్గర చెప్తాము, వారికి అర్థమయ్యేలా ప్రతి విషయాన్ని వివరిస్తాము. వారే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల పట్ల పూర్తి నిఘా పెంచి, బాధ్యత పెంచి వాళ్ళందరి ద్వారా ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వివాదానికి కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మికతకు కేంద్రంగా, ఆహ్లాదానికి కేంద్రంగా, అందరికీ ఆనందాన్ని పంచే కేంద్రంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.